అందరూ మంచిగా డైలీ వీడియో 8 టు టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 245 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 31/1/2022 డైలీ వీడియోస్ అనేది 330 కి అయితే మన ఛానల్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ రోజు జరిగిన వర్క్ గా చూసుకుంటే మనకి బయట వెహికల్స్ అనేది రెండు వచ్చాయి. ఆల్మోస్ట్ మీకు చెప్పాను ఈరోజు అనేది పెద్ద వెహికల్స్ ఏం చేసుకోను, కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసే వెహికల్స్ అయితే ఈరోజు తీసుకుంటానని చెప్పాను. ఆల్మోస్ట్గా చూసుకుంటే మనకి ఆత్మకూరు నుంచి క్యాలిబర్ ఓడివా 115 అయితే వచ్చింది. దానికి మ్యాగ్నెట్లో ఆయిల్ సీల్స్ అనేది లీక్ వస్తున్నాయని చెప్పేసి అక్కడి నుంచి ఆయిల్ సీల్స్ ప్రాబ్లమ్స్ కోసంగా ఆ నుంచి అయితే వచ్చాడు. ఈ ఆయిల్ సీల్స్ అనేది మొత్తం చేంజ్ చేశాను. ఆయిల్ సీల్స్ లోపల వాషర్స్ గీసర్స్ అయితే ఏసీ కనెక్ట్ చేశాను. ఆ తర్వాత బండి అనేది స్టార్టింగ్లో పెట్టాను, ఎందుకంటే స్టార్టింగ్లో పెడితే ఆయిల్ ఏమైనా లీక్ వస్తుందని చెక్ చేద్దామని. మళ్ళీ నేను మ్యాగ్నెట్ ఓపెన్ చేసి అయితే మళ్ళీ చెక్ చేశాను, మ్యాగ్నెట్లో అయితే ఎలాంటి లీక్ లేదు. ఈ బండ్లు అయితే ఏదైతే ఇంజిన్ నుంచి వచ్చే ఆయిల్ ఏదైతుందో మళ్ళీ రిటర్న్ లోపలికి వెళ్ళే హోల్ అనేది ఎంసీల్ పెట్టి బ్లాక్ చేస్తున్నారు, ఆయిల్ లీక్ వస్తుందని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఈ హోల్ అనేది బ్లాక్ చేయకూడదు, ఎందుకంటే పైన నుంచి వచ్చే ఆయిల్ మళ్ళీ కింద నుంచి అయితే లోపలికి వెళ్ళడానికి ఇది ఇంజిన్లోంచి హీట్ బయట వస్తుంది. ఆ హీట్తో పాటు వచ్చే ఆయిల్ అనేది మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళడానికి కింద హోల్ అయితే ఉంటుంది. ఈ హోల్ అనేది ఏ బండికి బ్లాక్ చేయకపోండి ఈ ఎన్ఆర్జీసీ వెహికల్స్లో. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనకి బ్రహ్మదేవి నుంచి హెచ్ఎండ్లెక్స్ అయితే ఒకటి వచ్చింది. అది యాక్చువల్గా అబ్బాయిది బ్రహ్మదేవి, వాళ్ళు బావది వచ్చి గూడూరు. ఇటీవల మనం ఆ బండికి బోర్ కానీ చేసాం, దాంట్లో బ్యాక్ వీల్ బేరింగ్లు, బ్యాక్ బ్రేక్ షూలు ఇవన్నీ అవి అయితే చేంజ్ చేసాం. అదేవిధంగా ఏంటంటే హెడ్లో వాల్స్, మైలేజ్ అడ్జస్ట్మెంటు, స్పీడోమీటర్ కేబులు, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఆ బండికి హెచ్ఎండ్లెక్స్ అయితే రెడీ చేసాం. ఇది టోటల్గా ఈరోజు జరిగిన వరకు. ఆల్మోస్ట్ చూసుకుంటే మనం క్యాలిబర్ అనేది ఇంకా డెలివరీ లేదు, సామాన్ని ఎక్కడ అడ్డా ఉన్నాయి, ఎందుకంటే నేను వాళ్ళు ఆ స్క్రూకి ఎంసీలు పెట్టేటప్పుడు ఆ లోపల హోల్లో స్క్రూ పెట్టి కొట్టేశారు, ఆ స్క్రూ అనేది బయట రాలేదు. ఎందుకంటే ఆ స్క్రూ అనేది తీస్తే ఏదైతే మీకు కనబడుతుంది, ఈ స్క్రూ అనేది తీస్తే పైన నుంచి ఏదైతే ఈ హోల్ ఉందో ఈ హోల్ నుంచి వచ్చే ఆయిల్ కింద హోల్ నుంచి మళ్ళీ ఇంజిన్లోకి వెళ్ళేదానికి. ఈ కింద హోల్ బ్లాక్ చేసామండి, పైన నుంచి ఆయిల్ వస్తుంది, ఆ ఆయిల్ ఎక్కడ పోవాలో అర్థం కాక మళ్ళీ ఆయిల్ అనేది బయట అనేది ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం మనకు కనబడుతుంది కాబట్టి అందుకని కింద హోల్ అనేది తీపిస్తాను. ఇంకా కింద ఉన్న హోల్ కానీ తీపిపోతే మనకి ఆయిల్ లీక్ అనేది అలాగే ఉండిపోద్ది, అందుకని చెప్పేసి అయితే వెళ్ళి షాప్ ఒకటి పెట్టినాను. ఈ సామాన్ అయితే ఇక్కడ అనేది మొత్తం అడ్డం అయితే ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం చూసుకుంటే మధ్యాహ్నం కానీ ఎలాంటి వెహికల్స్ అయితే తీసుకొని మధ్యాహ్నం వర్క్ కానీ చూసుకుంటే ఏదైతే ఈ ఓడి బాబు ఉందో ఇదనే బిగించేయాలి. మనం ఆల్మోస్ట్గా చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి స్పెండర్ అనేది మొత్తం డీజిల్ వేసి అయితే నీట్గా నానబెట్టేస్తున్న బండి, ఓకేనా. మొత్తం ఇలా చేయడం వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే బండిలో ఉన్న చిన్న చిన్న మచ్చలు కానీ ఏదైనా బోల్డ్లు తుప్పు అట్టుంటాయి కదా, ఆ తుప్పు క్లియర్ అయ్యేదానికి ఒక బండి అనేది కస్టమర్కి ఒక షైనింగ్ వస్తుంది. ఆ బండి చూడంగానే అలా తలుక్ అంటుంది, అంటే ఒక కొత్త బండి లుక్ అయితే వస్తుంది. బండి ఏదైతే మనం బండి డీజిల్ వేసి క్లీన్ చేయడం అంటే బండిలో ఉన్న మట్టి తుప్పు గిప్పు చిన్న చిన్న మచ్చలు గిచ్చలు పోతాయి కాబట్టి ఒరిజినల్ క్వాలిటీగా బండి అయితే చాలా బాగుంటుంది. ఇది డబుల్ వాటర్ వాష్ కింద వస్తుంది, డీజిల్ వేసి మనం వాటర్ వాష్ అయితే చేపిస్తాం. ఈ విధంగా అయితే మొత్తం డీజిల్ అయితే వేసాను, ఈ వాటర్ వాష్ చేయాలి. ఇంకా మధ్యాహ్నం చూస్తే ఏదైతే గ్లామర్ ఉందో గ్లామర్ కానీ వాటర్ వాష్ చేయించాలి. ఈ గ్లామర్ అనేది ఆల్మోస్ట్ బండి పని అయితే అయిపోయింది, బండికి స్పార్క్లకి పోయింది, బండి బోర్ ఉంది, స్పార్క్ ప్లగ్ అయ్యేసి మామూలు ఎయిర్ ఫిల్టర్ వెనకాల బ్రేక్ షూలు చైన్ అడ్జస్ట్మెంట్ అయితే క్లీన్ చేశాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మొదలకి అయితే ఈ స్పెండర్ కానీ వాటర్ వాష్ చేయించాలి. ఇంకా ఈరోజు కానీ చూసుకుంటే మనం ఎలాంటి వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఇంకా రేపుడికి వర్క్ కానీ వస్తే రేపుడు కానీ ఎలాంటి వెహికల్స్ అయితే తీసుకొని, ఎందుకంటే రేపు నేను షాప్కి అయితే రాను, ఎందుకనంటే ఇంట్లో ఒక చిన్న పని అయితే ఉంది, అందుకని నేను రేపు షాప్కి అయితే రాను. జస్ట్ ఏదైతే స్పెండర్ ఉందో స్పెండర్ వాటర్ వాష్ చేసి బండికి పాలిష్ చేసి అంగట్లో పెట్టేసి షట్టర్ వేసుకు వెళ్ళిపోయామంటే ఎల్లుండి వాళ్ళు బుధవారం వస్తారు కాబట్టి బండి బుధవారం డెలివరీ ఇచ్చేస్తాం. ఈ గ్లామర్ అంటారా, ఈ గ్లామర్ కానీ వాటర్ వాష్ చేసి వాళ్ళకి బండి డెలివరీ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మనకి బండిలో అయితే పెండింగ్ ఏం లేవు. ప్రెజెంట్ మనకి స్పెండర్ ఒకటి ఉంటుంది, స్పెండర్ రేపు మంగళవారం నేను అయితే ఈయన కాబట్టి బుధవారం ఇస్తానని చెప్పాను. బండి వాటర్ వాష్ చేసి అది కానీ క్లియర్ అయిపోద్ది. ఇంకా దాని 11th వీడియో కదా, వీడియో అయితే షూట్ చేయాలి. మధ్యాహ్నం చూస్తే షూట్ చేస్తే అది రేపు మధ్యాహ్నం వచ్చి ఒక 5 మినిట్స్ వీడియో ఉండదు కదా, రేపు మధ్యాహ్నం అనేది దాని అయితే షూట్ చేస్తారు. టోటల్గా అయితే ఈరోజు జరిగిన వర్క్ అది, ఇది మీకు టోటల్గా నచ్చింది అనుకుంటా. ఓకే, బాయ్ బాయ్.